నేడు నగరంలోని ఒకటవ వార్డులోని సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి గడపకు తిరిగి వారి సమస్యలు వింటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ మన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతోందని ఎమ్మెల్యే అఫీస్ ఖాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్లు కార్యకర్తలు మరియు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు మరియు మున్సిపాలిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తప్పను గాని ఇవన్నీ ఎవరు గైడ్ లైన్స్ ఎవరు రికమెండేషన్స్ ఎవరు పెంచుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. మీరు పోరాడాల్సింది ఎవరిపైన సెంట్రల్ గవర్నమెంట్ పైన పోరాడాలి. మీకు ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు అన్నీ తెలుసు కానీ మీరు ఓర్చుకోలేక ఈర్ష్యతో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే మీకు కోపము బాధ ఈర్ష్య దాంతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ పైన మీరు చేయాల్సింది పోరాటము ప్రతిదీ కూడా మాకు స్టేట్ గవర్నమెంట్తో మీరు ముడిపెడుతున్నారు. మీకు నిజంగా ముడిపెట్టాలని చెప్పి ఉంటే ఓకే రండి, మీరు వేరే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏం సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతుంది ఉండే ఆదాయంలో మేము ఎలా ఇస్తున్నాము ఎలా చేస్తున్నాము ఎలా ప్రజలకు మేలు చేస్తున్నాము అనే దానిపైన చర్చ చేసుకున్నాము మాట్లాడుకున్నాము. కానీ పనికిమాలిన మాటలు రాజకీయ లబ్ధి కోసము మురిగిపోతున్న దానిపైన మీరందరూ ప్రయాణం అవుతున్నారు. ఆయనకు మాట ఎవరు వినడం లేదు కాబట్టి ఒక ఫిలిం స్టార్ వస్తే ఒక యాక్టర్ వస్తే కనీసం జనాలన్నా వస్తారు చూడ్డానికి వినడానికి అని చెప్పి ఆయన దత్తపుత్రుడు తోడైతే కూడా 10-20 పైసలు కూడా మీరు ప్రజల్లో మనసులో చేరలేకపోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎలా పెట్టుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకు సొంత అన్నలాగా సొంత మేనమామలాగా సొంత మామలాగా ఈరోజు వాళ్ళందరూ ఫీల్ అవుతున్న పరిస్థితి ఈరోజు ఉంది.